గ్రామ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ యేసుక్రీస్తు ప్రభుయేసులో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కార్యక్రమానికి ముందు ఒక చిన్న పాట విందా మంగళమే ప్రభువునకు నగో శృంగార

ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన పరలోక తండ్రి కృప కలిగిన మా రక్షక మరోసారి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మలను ఈ భూలోకంలో ఇంకా సజీవంగా ఉంచినందుకు మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు మేము చదవబోయేటటువంటి వాక్యం ద్వారా మా అందరి యొక్క హృదయాలను మీరు ఆదరించండి మీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలని సరిచేసుకునే వారంగా చేయండి అనారోగ్యంతో ఉన్న వారి యొక్క శరీరాలను మీరు ముట్టండి స్వస్థపరచండి ఆర్థిక అవసరాల్లో ఉన్నటువంటి వారి యొక్క అవసరాలు మీరు తీర్చండి ఆందోళనలో జీవిస్తున్నటువంటి వారికి మీ యొక్క పరలోక సంబంధమైన సమాధానాన్ని శాంతిని అనుగ్రహించండి మమ్మల్ని యొక్క కృపగలిగిన హస్తాలు కాపుజెప్పుకొచ్చు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ప్రత్యక్ష గుడారములో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో యేసు ప్రభు యొక్క రూపం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ప్రత్యక్ష గుడారము అంటే అది దేవుడు తన ప్రజల మధ్య నివసించే స్థలం అని మనం చూసాం గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఎమాంగ్ హిస్ పీపుల్ ఈ ప్రత్యక్ష గుడారానికి తూర్పున ఒక పెద్ద ద్వారం ఉంది దేవుని ప్రజలు ఆ ద్వారంలో గుండా వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపారు దాని ద్వారం తూర్పున ఉంది సూర్యుడు ఉదయించే దిక్కులో ఉంది ఇక్కడ యేసు ప్రభు యొక్క రూపం మనకు కనిపిస్తూ ఉంది యేసు ప్రభువు సన్ ఆఫ్ రైచియస్నెస్ ఆయన నీతి సూర్యుడు అని పిలువబడ్డాడు ఇస్రాయోలీలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎంతో ప్రేమించారు ఉదాహరణకి కీర్తనల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయుల మీరు చదండి యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటక్కును ఆయన ఆలయములో ధ్యానించుటక్కును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ప్రత్యక్ష గుడారాన్ని అందులోని దేవుని సన్నిధిని దావీది ఎంతగా ప్రేమించాడే మనకు అర్థమవుతా ఉంది యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది ప్రత్యక్ష గుడారములోని దేవుని సన్నిధి ఇస్రాయేలీల ఆత్మ దాహాన్ని తీర్చినట్లుగా నేడు మన యొక్క ఆత్మల యొక్క దాహాన్ని ప్రభుని యేసుక్రీస్తు తీరుస్తా ఉన్నాడు యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా నేను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడు దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ప్రత్యక్ష గుడారం చుట్టూరు ఒక పెద్ద ఆవరణ ఉంది ఈ ప్రత్యక్ష గుడారము తెల్లటి ప్రాకారంతో చుట్టబడింది ఆ ప్రాకారము సన్ననారతో చేయబడింది ఆ తెలుపులో దేవుని యొక్క నీతి దేవుని యొక్క పరిశుద్ధత మనకు కనిపిస్తా ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధత మన యొక్క పాపం శిలువ యొక్క విలువ మనకు అర్థం కావాలంటే మనం ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతని మనం తెలుసుకోవాలి లేకపోతే సిలువ విలువ మనకు తెలియదు ఈ రోజున ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి పాంతియిజం కిందకు వచ్చే మతాలు ఉన్నాయి ఈ పాంతియిజం ఏమని బోధిస్తుందంటే అన్నిటిల్లో దేవుడు ఉన్నాడు ఈశ్వరుడు అన్ని వస్తువుల్లో ఉన్నాడు అని బోధిస్తాయి అందుకనే దేవుడు పరిశుద్ధుడు అన్న సత్యాన్ని ఈ మతాలు గ్రహించలేకపోయినాయి అయితే బైబిల్లో ఉంది పాంతియిజం కాదు బైబిల్లో ఉన్నది డ్యూయలిజం అంటే దేవుడు వేరు ఆయన సృష్టి వేరు డ్యూయలిజం అంటే ఏంటంటే దేవుడు మిగిలిన వాటన్నిటికీ ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు ఈ డ్యూయలిజం మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది దేవుడు పరిపూర్ణముగా పరిశుద్ధుడు ఆ పరిపూర్ణమైన పరిశుద్ధత దేవుని సృష్టిలోని సమస్త వ్యక్తుల నుండి వస్తువుల నుండి ఆయనను వేరు చేసింది కాబట్టి ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారాన్ని మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ మనకు కనిపిస్తా ఉంది ఆయన ప్రత్యేకత మనకి కనిపిస్తా ఉంది క్రైస్తవ సత్యాల్లో మొదటి సత్యం దేవుడు పరిశుద్ధుడు ఆ సత్యము ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాకారాన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంది ఆ ప్రాకారము పైగుండా చూస్తే ఆ ఆవరణ లోపల మనకు ఒక బలిపీఠం కనిపిస్తూ ఉంది ఈ బలిపీఠం యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కావాలంటే ముందు మనకు ఈ ప్రాకారం యొక్క ఉద్దేశ్యం అర్థం కావాలి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు యొక్క సిలువ అర్థం కావటం లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం అది గ్రహించలేకపోయింది అపోస్తలైన పౌలు కొరిదీలకు రాసిన పత్రికలో రాశాడు సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు యొక్క శిలువ లాగా ఉంది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం అది గ్రహించలేకపోయింది గ్రీకు దేశంలోని కొరింది పట్టణస్థులకు అపస్తులైన పౌలు గారు ఈ పత్రిక రాశాడు ఒకటొక్కలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండులో చూడండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము పౌలు గారు ఏమంటావు అడుగు చూడండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం యూదులు సూచ్యక్రియలు చేయమని అడుగుతా ఉన్నారు ఉదాహరణకి పేతురు గారిని చూడండి యేసు ప్రభు చేసే అద్భుతాలు సూచ్యక్రియలు చూసిన ఆయన ఆనందిస్తూ ఉన్నాడు యేసు ప్రభు కొన్ని వేల మందికి ఆహారం పెట్టటం రోగులను స్వస్థపరచటం మృతులను తిరిగి లేపటం నీళ్ళ మీద నడవటం తుఫాన్లను గద్దించటం అవన్నీ చూసి పేతురు గారు సంతోషపడ్డాడు అయితే ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడో పేతురు గారు ఆ సహనం చెందాడు మత్తి సుమారుత పదహారో అధ్యాయులు చూడండి అప్పటి నుండి తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీ నీకెన్నడూనూ కలుగదని ఆయనను యేసు ప్రభు తన శిలువ గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు గారు ఏమి చేస్తా ఉన్నాడో చూడండి యేసు ప్రభువు చేయి పట్టుకొని నీకు ఎందుకు నాయనా ఈ శిలువ గొడవ నా మాట విని నీ శ్రమల గురించి మాట్లాడటం మానుకో అని యేసు ప్రభునే గద్దిస్తున్నాడు పేతురు మాటలకు ప్రభు చాలా తీవ్రంగా స్పందించాడు ఇరవై మూడవ వచ్చిన వాళ్ళ మీరు చూడండి ఆయన పేతురు వైపు తిరిగి సాతానానా వెనుక కుప్పొమ్ము నీవు నాకు అభ్యంతర ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కాని దేవుని సంగతులను తలంపకున్నావని పేతురుతో చెప్పాడు సాతానానా వెనుక కుప్పొమ్ము అని యేసు ప్రభువు ఇక్కడ పేతురును గద్దించాడు సిలువను వ్యతిరేకించడము సాతాను పనే సాతానుడు ఈ ప్రపంచానికి అనేక మతాలను పరిచయం చేశాడు వాళ్ళందరికీ సాతానుడు ఏమని చెప్పాడంటే దేవుడు పరిశుద్ధుడు కాదు మనిషి పాపాత్ముడు కాదు ఈ రెండు విషయాలు మరిచిపోండి సాతానుడి మాట ప్రకారము మనిషి దేవునికి మానవులకు మధ్య ఉన్న ప్రాకారాన్ని మరిచిపోయాడు రకరకాల దేవుళ్ళని తయారు చేసుకొని పూజిస్తా ఉన్నాడు అయితే ప్రత్యక్ష గుడారము చుట్టూరు దేవుడు ఒక తెల్లని ప్రాకారాన్ని కట్టాడు ఆ తెల్లటి ప్రాకారము దేవుని యొక్క పరిశుద్ధత మనకు తెలియజేస్తా ఉంది ఎబ్రికి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మనం చదువుతాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చక ప్రత్యేకముగా ఉన్నవాడు ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాకారములో యేసుక్రీస్తు యొక్క పవిత్రత మనకు కనిపిస్తూ ఉంది ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గారి లాంటి యూదుడికే శిలువ యొక్క ప్రాముఖ్యత అర్థం కావటానికి ఎంతో కాలం పడితే ఇక అన్ని జనుల సంగతి ఏంటి అపోస్తలేనిపోలేదే అంటా ఉన్నాడు యూదులు సూచక్రియలు అరుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెదుగుతా ఉన్నారు ఈ గ్రీసు దేశస్తులకి జ్ఞానం అంటే ఎంతో ఆరాటం ఉదాహరణకి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఐగుప్తు దేశం మీద దండయాత్ర చేసి అక్కడ అలెగ్జాండ్రియా అనేటటువంటి నగరాన్ని ఆయన స్థాపించాడు ఆ నగరంలో ప్రపంచంలోనే పెద్ద లైబ్రరీ కట్టారు పోయినసారి నేను ఎఫ్ఎస్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ లైబ్రరీ ఆఫ్ సెల్సస్ నాకు కనపడింది అది ప్రపంచంలోనే మూడో పెద్ద లైబ్రరీ దానికి దగ్గరలోనే డయానా ఆలయం కట్టబడింది ఆ యొక్క ఆలయంలో దేవదాసీల్ని వాళ్ళు పెట్టుకున్నారు అంటే గ్రీకులకి జ్ఞానం మీద ఆరాటం ఉంది కానీ దేవుని యొక్క పరిశుద్ధత వారికి తెలియదు అందుకనే ఏథెన్స్ నగరంలో అపస్తలైన పావుల్ని వాళ్ళు అపహాస్యం చేశారు అపస్థ కార్యంలో పదిహేడు అధ్యాయంలో మీరు చూస్తే ముప్పై రెండవ వచనంలో మీరు చూడండి మృతుల పునరుత్నమును గుర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి పోలు ఏంటి పిచ్చివాడు పాపం అంటాడు పరిశుద్ధత అంటాడు సిలువ అంటాడు పునరుత్నం అంటాడు గ్రీకుల జ్ఞానాన్ని వాళ్ళు వెదుగుతా ఉన్నారు అయితే ఈ దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క ఆ ఆవరణలో ఒక ఇత్తడి బలిపీఠం మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే మనకి ముందుగా కనబడేది ఈ ఇత్తడి బలిపీఠమే పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రావాలంటే ఎంతటి వాడైనా సరే ముందుగా బలిపీఠం దగ్గరకు రావాల్సిందే నిర్గమాఖండ ముప్పై ఎనిమిది అధ్యాయంలో మనం చదువుతాం మరియు అతడు తుమ్మకర్రతో బలిపీఠమును చేసేను ఈ దహన బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది ఆ తుమ్మకర్ర మీద ఎత్తడి రేకు పొడిగించబడింది ఇక్కడ ఎత్తడి దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఏడో వచ్చిన మీరు చూడండి అక్కడ మోషేకి దేవుడికి వ్యతిరేకంగా ఇస్రాయిల్ మాట్లాడినప్పుడు దేవుడు వారికి తీర్పు విధించి వారి మధ్యలోకి సర్పాలను పంపించాడు అయితే ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మోషే గారు ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని వారి మధ్యలో నిలబెట్టాడు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు పాము కాటుకు బలి కాకుండా వాళ్ళు బతికారు కాబట్టి ఇత్తడి ఇక్కడ దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది ద్వితీయోపదేశిక ఇరవై ఏమిటి అధ్యాయంలో కూడా మెరుగు చూడండి అక్కడ దేవుడు ఇస్రాయేళ్ళతో శాపం అంటే ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు నీ తలపై ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును దేవుడు ఇక్కడ ఇస్రాయేలీలతో ఏమంటా ఉన్నాడంటే మీ మీదకు శాపం వచ్చినప్పుడు నీ తలపైన ఆకాశము ఇత్తడి వలే ఉండును ఈ బలిపీఠం మీద ఇత్తడి దేవుని తీర్పుకి శాపానికి గుర్తుగా ఉంది అదేవిధంగా శిలువ మీద దేవుని యొక్క తీర్పును దేవుని యొక్క శాపాన్ని మన స్థానములో ప్రభుత్వ యేసుక్రీస్తు భరించాడు ప్రత్యక్ష గుడారములోని ఈ బలిపీఠము ఎత్తడి రేకుతో కప్పబడింది ఆ రేకు క్రింద తుమ్మకర్ర ఉంది ఆ తుమ్మకర్ర యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాణు మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నంది తిరిగి పాపాలు ఆ బలిపేట మోసింది ఏసుక్రీస్తు యొక్క శరీరము మన పాపాలను మోసింది లేవి కండ ఒకటో అధ్యాయంలో కూడా మెరుచుదండి మీలో ఎవడైనాను యహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను తాను యహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష పుగారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును దేవుడు ఏమని చెబుతా ఉన్నాడంటే నిర్దోషమైన జంతువు ఎద్దు లేక గొర్రె లేక మేక ప్రత్యక్ష గుడారములోని బలిపేటం దగ్గరకు తీసుకొని రండి ఆ జంతువు తల మీద మీ చేతులు పెట్టండి ఆ జంతువును వధించి దాని రక్తాన్ని బలిపెట్టం చెట్టు ప్రోక్షించండి అని చెప్తా ఉన్నాడు మీ చేతులు ఆ జంతువు మీద పెట్టండి అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ కల్పిస్తా ఉంది మనకు బదులుగా అనే ముఖ్యమైనటువంటి క్రైస్తవ సత్యం దేవుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు ఆ జంతువు మీద ఇస్రాయేలీలు చేతులు పెట్టినప్పుడు ఈ జంతువు నాకు బదులుగా మై సబ్స్టిట్యూషన్ అని వాళ్ళు చెబుతా ఉన్నారు సిలువ దగ్గర జరిగింది కూడా అదే కదా మనమందరం దేవుని గొర్రె పిల్ల మీద మన చేతులు పెడతా ఉన్నా నీకు బదులుగా నాకు బదులుగా ఆయన సిలువ మీద మన పాపాల కొరకు అర్పించబడ్డాడు ఆ బలిపీఠం దగ్గర గొర్రె పిల్ల రక్తం చిందించబడినట్లు మన కొరకు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడింది ప్రత్యక్ష గుడారం అంటే మనిషి దేవుడు కలిసిన ప్రదేశం మనిషి దేవుని సన్నిధికి వెళ్ళగలిగే ఏకైక ప్రదేశం అదే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుణ్ణి కలవాలనుకునే ఏ వ్యక్తి అయినా ఆ బలిపీఠం దాటుకొని వెళ్లాల్సిందే అక్కడ చిందించబడిన గొర్రెపిల్ల రక్తము సాక్షిగా మనం వెళ్లాల్సిందే తప్ప వేరే మార్గం మనకు లేదు ఆ బలిపీఠం దగ్గర మాత్రమే దేవుడు మనుష్యుల్ని కలుస్తాడు ఆ బలిపీఠం దగ్గర మాత్రమే దేవుడు మనుష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ బలిపీఠం దగ్గర మనకు సిలువ కనిపిస్తా ఉంది ఈ సిలువ దగ్గర మాత్రమే దేవుడు మనుష్యులను కలుస్తా ఉన్నాడు ఈ సిలువ దగ్గర మాత్రమే దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున మన ప్రపంచములో సమాధానం ఏమాత్రం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కుటుంబాల్లో సమా సమాధానం లేదు దేశంలో సమాధానం లేదు ప్రపంచంలో సమాధానం లేదు మొన్న పదమూడవ తేదీన ఫ్రాన్స్ దేశము రాజధాని ప్యారిస్ నగరంలో ఐసిస్ టెర్రరిస్టులు నూట ముప్పై మందిని తుపాకులతో కాల్చి చంపారు ఒక్క బటా థియేటర్లోనే ఎనభై తొమ్మిది మందిని కాల్చి చంపారు ఈ విషాద సంఘటన జరిగిన రోజు ప్యారిస్ నగరంలో ఉన్న చాలా మంది యువతి యువకులు ఈ థియేటర్లో గడపడానికి వెళ్ళారు బాగా తాగి డ్యాన్సులు వేయటం మొదలు పెట్టారు ఆంధ్రజ్యోతి పత్రికలో కేస్రీనివాస్ శ్రీనివాస్ గారు దెయ్యం ముద్దాడిన ఫ్రాన్స్ అని ఒక వ్యాసం రాశాడు కేస్రీనివాస్ శ్రీనివాస్ గారు ఏమని రాశాడంటే ఎవరు ప్రేమిస్తారు దెయ్యాన్ని ఎవరు ముద్దాడుతారు దాని నాలుకను ఎవరు ముద్దాడుతారు దెయ్యాన్ని దాని నాలుకపై ప్యారిస్ లోని థియేటర్ నూట యాభై ఏళ్ల పాత రంగస్థలం అది శుక్రవారము నవంబర్ పదమూడో తారీఖు రాత్రి తొమ్మిది నలభై అమెరికాకు చెందిన ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్ బ్యాండ్ పేరుకు తగ్గట్టుగానే చెవులు హోరెత్తే వాయిద్యాలు డ్రమ్స్ తో దద్దరిల్లుతుంది హూ విల్ లవ్ ద డెవిల్ విల్ కిస్ హిస్ టంగ్ హూ విల్ కిస్ ద హిస్ టంగ్ అంటూ గాయకులు అరుస్తుంటే కిక్కిరిచిన పదిహేను వందల మంది ప్రేక్షకులు పరవశంతో రెండు చేతులు పైకెత్తి ఊపుతూ ఊగిపోతున్నారు సరిగ్గా అప్పుడు దెయ్యము ఫ్రాన్స్ ను ముద్దాడింది లేదా ఫ్రాన్స్ దెయ్యాన్ని ముద్దాడింది కచేరీ కకా వికలం అయింది నూరు మృతదేహాలు నాట్యశాల నిండా నెత్తురు అది ఒక ప్రతీకాత్మక బేబత్సం అది ఒక ఫ్రెంచ్ కిస్ ఎంతైనా రెక్కలు విప్పిన రెవల్యూషన్ కి వేదికగా ఉండిన దేశం కదా జీన్ పాల్ సాట్రే పుట్టిన నేల కదా జీన్ పాల్ సాటర్ అంటే ఎవరంటే ఆయన ఫ్రెంచ్ ఫిలాసఫర్ పాల్ సాటర్ ఎగ్జిస్టెన్షియలిజం అనే భావజాలాన్ని అస్తిత్వవాదం అనే భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు ఈ అస్తిత్వవాదం ఎగ్జిస్టెన్షియలిజం ఏమంటుందంటే సృష్టికర్త లేడు దేవుడు లేడు మీ జీవితానికి మీరే బాధ్యులు మీ ఇష్టం వచ్చినట్లు బ్రతకండి మీ జీవితం చిన్నది దేవుడు లేడు నరకం లేదు ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి అన్నాడు ఈ ఫ్రాన్స్ దేశ యువత వాళ్ళు పాడుకుంటున్నటువంటి పాటలు అలా నేర్చుంది ఎవరు ప్రేమిస్తారు దెయ్యాన్ని ఎవరు ముద్దాడుతారు దాని నాలుకను ఎవరు ముద్దాడుతారు దెయ్యాన్ని దాని నాలుక మీద కే శ్రీనివాస్ గారు రాసినట్లుగా సరిగ్గా అప్పుడు దెయ్యము ఫ్రాన్స్ ను ముద్దాడింది లేదా ఫ్రాన్స్ దెయ్యాన్ని ముద్దాడింది తీవ్రవాద సంస్థ ఐసిస్ కి చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు ఏకే ఫార్టీ సెవెన్లు తీసుకొని అప్పుడే థియేటర్లోకి వెళ్ళారు విచక్షణారహితంగా కాల్చి ఎంతోమంది విలువైన ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు వార్తాపత్రికల్లో మనం చదువుతా ఉన్నాం ప్యారిస్ అనంతరము నాగరికతల ఘర్షణ మొదలయ్యింది ఒకవైపు ఏమో ఇస్లామిక్ తీవ్రవాదం మరోవైపు ఏమో పాశ్చాత్య సంస్కృతి ఈ రెండింటి మధ్య రక్తపు సంఘర్షణ ఈరోజు నెలకొని ఉంది ఈ రెండు సంస్కృతుల మధ్య ఎంతో తేడా ఉంది ఇస్లామిక్ తీవ్రవాదము పాశ్చాత్య సంస్కృతి అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యత ఒకటి ఉంది అదేంటంటే ఈ రెండు సంస్కృతులు శిలువను అవి వ్యతిరేకించినాయి ఒకవైపు పాశ్చాత్య సంస్కృతి యేసు ప్రభును మేము ముద్దు పెట్టుకోము శిలువను మేము ప్రేమించము మేము దయ్యాన్ని ముద్దు పెట్టుకుంటాం విడిగా జీవిస్తాం అని వీళ్ళంతా పాశ్చాత్య సంస్కృతి ఒకవైపును చేస్తే మరోవైపు ఇస్లామిక్ సంస్కృతి ఏమంటా ఉందంటే యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే ఆయన కేవలము ఒక అద్భుత వ్యక్తి మాత్రమే అంతేకాని ఆయన రక్షకుడు కాదు ఆయన సిలువ వేయబడలేదు అని చెప్తా ఉన్నాయి చూడండి ముక్కు పచ్చలన్నటువంటి చిన్న పిల్లలకి సైతం ఏకే ఫార్టీ సెవెన్లో ఇచ్చి వాళ్ళని వర్మాదులుగా మారుస్తూ ఉన్నారు ఒక చేతిలో కురాన మరో చేతిలో తుపాకీ పెట్టుకొని వీళ్ళు దేవుడి రాజ్యం స్థాపిస్తాం భూమి మీద స్థాపిస్తామని వీళ్ళు యుద్ధాలు చేస్తా ఉన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం పేతురు గారు చేసింది ఆయన కత్తి పట్టుకున్నాడు సిలువ నీకు వద్దు అని యేసు ప్రభునే ఆయన వారించాడు కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే అంటే సాతానా వెనుక గుప్పము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు ప్రత్యక్ష గుడారు యొక్క ప్రవేశ ద్వారం దగ్గరే దేవుడు ఒక బలిపీఠం కట్టాడు దేవుణ్ణి కలవాలనుకునే ప్రతి ఒక్కరు ఆ బలిపీఠం దగ్గరికి రావాల్సిందే ఈ రోజున దేవుణ్ణి కలవాలనుకునే ప్రతి ఒక్కరు సిలువ దగ్గరికి రావాల్సిందే కొల రాసిన పత్రిక మొదటి అధ్యయన పుస్తలైన పోలు రాశాడు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన వలననియు తండ్రి అభిష్టమాయను దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వంలోని సమస్తాన్ని యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకోవటం దేవునితో సమాధాన పడే వరకు దేశాల మధ్య వర్గాల మధ్య మతాల మధ్య సమాధానము ఉండదు శిలువ మీకు అక్కర్లేదు అని మన ప్రపంచాన్ని సాతాడు మోసం చేస్తా ఉన్నాడు నాడు ప్రత్యక్ష గుడారములోని ప్రజలు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కలిశారు నేడు మనము యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళి దేవునితో సమాధాన పడతా ఉన్నాము మన పాపాలకు పాయచిత్తము అక్కడ కలుగుతూ ఉంది దేవునితో ఒక సంబంధము రక్షణ మనకు అక్కడ కలుగుతూ ఉంది ఆ సిలువ దగ్గరికి మీరు రావాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం